హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు ఈ రోజు వీడియోలో ఎయిత్ మంత్ నుండి ఎబో బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ ని చూద్దాం ఈ రెసిపీ మీరు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చు ఈ బేబీ ఫుడ్ పిల్లలు బరువుని పెంచడమే కాకుండా ఎదుగుతున్న పిల్లలకి మేధాశక్తిని కూడా ఈ రెసిపీ పెంచుతుంది ఈ బేబీ ఫుడ్ చేసుకోవటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు చాలా త్వరగానే అయిపోతుంది పిల్లలు ఫ్రీ మోషన్ అవ్వటానికి కూడా ఈ రెసిపీని పెట్టండి ఎదుగుతున్న పిల్లల కోసం నేను ఇంకొన్ని మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తాను ఈ వీడియోకి వచ్చిన లైక్స్ని బట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లల కోసమే మన ఛానల్ పీల్ చేసుకుని కట్ చేసుకున్న స్వీట్ పొటాటో ముక్కల్ని ఇడ్లీ పాత్రలో ఉడకపెట్టుకుందాం త్రీ టు ఫోర్ మినిట్స్లో లో స్వీట్ పొటాటో ముక్కలు ఈ విధంగా చక్కగా మగ్గి ఉంటాయి స్వీట్ పొటాటోలో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల పిల్లలకి ఫ్రీ మోషన్ అవుతుంది ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని ట్వంటీ మినిట్స్ పాటు నానపెట్టుకున్న టూ డైట్స్ టూ క్యాష్యూని జార్లో వేసుకుందాం గ్రైండ్ చేసుకోవటానికి అవసరమైన నీళ్లను కూడా పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో చిన్న బౌల్ రైస్ని వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుందాం లైట్గా బ్రౌన్ కలర్లోకి రైస్ మారుతూ ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఒక గిన్నెలో పావుసేరు వరకు నీళ్లను పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న బియ్యం పొడిని వేసి మొత్తం కలుపుకుని కుక్ చేసుకోవాలి బియ్యం పిండి హాఫ్ వరకు కుక్ అయి ఉంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని కూడా వేసేసి మరో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుని తగినంత నేతిని కూడా చిలకరించుకుని పిల్లలకి పెట్టండి చల్లారిన తర్వాత ఈ రెసిపీ మీ అందరికీ ఉపయోగపడుతుంది అని నేనైతే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్